గద్వాల్. గద్వాల్లో కృష్ణ మోహన్ రెడ్డి వర్సెస్ సరిత. రైట్. అంటే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒక సీనియర్గా ఉన్నటువంటి ఉన్నాడు. గతంలో పొడి చేశాడు, ఓడిపోయాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాడు, మొన్న గెలిచాడు. అంతకుముందు డీకేఆర్నా ఉండే, తెలంగాణ వచ్చిన కొత్తలో ఫస్ట్లో డీకేఆర్నా గెలిచింది, తర్వాత రెండోసారి ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయింది. సరిత బీఆర్ఎస్లో ఉండి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జడ్పీ చైర్మన్గా ఉంటూ ఇటీవల ఆమె కాంగ్రెస్లో చేరింది. కాకపోతే సామాజిక వర్గంగా ఒక ఇది ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు కుర్మా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, హస్బెండ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మనకు తెలుసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి బీసీ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా కొంత కుర్మా తెలంగాణలో ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో కుర్మ సామాజిక వర్గం ఓట్లు ఒక 4-5 నియోజకవర్గాల్లో ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉండే ఫ్యాక్టర్ ఉంది. ఒకటి మహిళ కావటం అనేటువంటిది, ఎందుకంటే గతంలో డీకేఆర్న కూడా అక్కడ మహిళగా ఉండి 2-3 సార్లు గెలిచింది, మంత్రి అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె బీజేపీలో పోయింది, మరి ఆమె అక్కడ పోటీలోకి వస్తుందా, నారాయణపేట పోతుంది అనేటువంటిది కూడా వింటున్నాం. నిజానికి ఆమె నారాయణపేట పోతే అప్పుడు పోటీ రసవత్తరంగా మారుతుంది. అలాంటి త్రిముఖ పోటీ ఉంటే, డీకేఆర్న ఉంటే, ఇద్దరు మహిళలు ఒక కృష్ణమోహన్ రెడ్డి సరిత కానీ డీకేఆర్న కానీ కృష్ణమోహన్ రెడ్డి ఉంటే ఎట్లా ఉంటుందంటే, యువకు అంటే చిన్న వయసు, మహిళ కావటము, బీసీ ఫ్యాక్టర్ కావటం, జడ్పీ చైర్మన్గా ఉంటాము, బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇక్కడ చేరింది కాబట్టి ఆ రకమైనటువంటి బీఆర్ఎస్తో ఉండేటువంటి కింద స్థాయిలో ఉండేటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ అవకాశాలు ఉన్నాయి. కానీ డీకేఆర్ డిసైడ్ అయిన తర్వాత పోటీ ఆ రకంగా ఉంటుంది చూడాలి. రైట్. ఇది గద్వాల్కి సంబంధించింది.